జరాసంధుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తడ రండి రైగ మేమస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దూమ్ 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 అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల అన్యాయాలను చూడలేకనే కొండ దిగర కనుక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక బెట్ట వీర బలితలా ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అత్యంత మంచి మెజారిటీతో మరి తెలుగుదేశం పార్టీని గెలిపించి అలాగే కూటమి అభ్యర్థిగా ముందుకి మొత్తం అందరం సంయుక్తంగా ముందుకు నడిచి ఖచ్చితంగా ఫస్ట్ గిఫ్ట్గా ఇచ్చాపురం నియోజకవర్గాన్ని రేపు రాబోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఇవ్వడానికి కృతనిశ్చయంతో దృఢమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. ఇచ్చాపురం నియోజకవర్గం నైసర్గిక స్వరూపం, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, అనేక రకమైనటువంటి కష్టాలు సుఖాలు అన్నీ కూడా ఈ నియోజకవర్గం గురించి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తిగా 2014 నుంచి 2019 అనేక రకమైనటువంటి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా మరి ఆ రోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేశాం. దురదృష్టవశాత్తు 2019 గెలిచినప్పటికీ కూడా మరి ప్రభుత్వం అధికారంలోకి రాకపోవటం వల్ల ఒకంత నిరాశ ఎదురైంది. కొన్ని కార్యక్రమాలు చేయగలిగాం, కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయాం. కానీ ప్రజలకు ఈరోజు మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాం. 2014 నుంచి 2019 వరకు నేను చేసినటువంటి అభివృద్ధిని గుర్తు చేస్తూ 2019 నుంచి 2024 అధికార పార్టీ చేసినటువంటి అరాచకాలని ప్రజలకు వివరిస్తూ ఏ రకంగా ప్రజలు మోసపోయారు, ఏ రకంగా ప్రజలు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ మళ్ళీ కూటమి అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాం. మీ అందరూ కూడా చూశారు 5 సంవత్సరాలు 2014 కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో అనేక రకమైనటువంటి సమస్యలు, 16,000 కోట్ల లోటు బడ్జెట్, రాజధాని లేదు, కనీసం పంటలు పండించుకోవటానికి పోలవరం లాంటి ప్రాజెక్టులు లేనటువంటి పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బస్సులో తన ప్రయాణం మొదలుపెట్టారు. ప్రయాణం మొదలుపెట్టి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అనేక రకమైనటువంటి కంపెనీలు మన రాష్ట్రానికి తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడి ఆయన ఒక రూపానికి మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఎన్నో పెట్టుబడులు, ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసి కొత్తగా పుట్టినటువంటి ఈ పసిపాప ఇంకా అద్భుతంగా తయారవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో అనేక రకమైనటువంటి కంపెనీలని ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసి తీసుకొని వస్తే 2019 ఒక అవకాశం ఇవ్వాలి అని ఒక మోసపూరితమైనటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకు వచ్చాం. అలవు కానటువంటి హామీలు, సాధ్యం కానటువంటి మాటలు ఎన్నో చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేశాం. మోసం చేస్తే ప్రజలందరూ కూడా నమ్మారు. ఒక అవకాశం కదా ఇద్దామని చెప్పి ఒక క్లియర్ మ్యాండేట్, ఒక 151 సీట్లతో ఒక క్లియర్ మ్యాండేట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ మ్యాండేట్ని తన అహంకార స్వభావం, తన అరాచక స్వభావాన్ని బయటపెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు నీకు రెవెన్యూ జనరేట్ చేసుకోవడం తెలియక ప్రజల మీద పన్నుల భారం మోపి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాం. ఏది ఏమైనా సరే ఈరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజలకు జరిగినవన్నీ చెప్తున్నాం. ఖచ్చితంగా
మళ్ళీ కూటమి ప్రభుత్వం, ఏదైతే జనసేన ఉమ్మడి జనసేన బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, మళ్ళీ ప్రజలకి సంక్షేమం అంటే ఏంటో, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఏ రకంగా చేసుకోవాలో మళ్ళీ చేసి 100% ప్రజలందరికీ న్యాయం చేసేలాగా చేస్తాము. ఖచ్చితంగా మూడోసారి కూడా ప్రజలందరికీ కూడా ఏపీ లోకల్ టీవీ ద్వారా ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను మళ్ళొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ అందరూ కూడా సహకరించండి, మరొక్కసారి అవకాశం ఇవ్వండి, మీ అందరు కూడా నన్ను దీవించండి. ఎప్పట్లానే ఈ అశోక్ మీకు ఏ రకంగా పనిచేస్తాడో మీ అందరికీ తెలుసు, ఇంకా ఎక్కువగా పనిచేసి మీ అందరు రుణం తీర్చుకుంటానని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఏపీ లోకల్ టీవీ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.